హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్ట్యూట్స్. నా పేరు చందు చారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఓటర్ ఐడి స్లిప్ అనేది ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఓటర్ ఐడి స్లిప్ని ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపెడతాను. అయితే ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ NVSP అని టైప్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ హోమ్ పేజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని వచ్చింది కదా. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సర్వర్ కొంచెం స్లో ఉన్నట్లుంది చూడండి. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇంటర్ఫేస్. సో ఇందులోంచి మనము ఓటర్ ఐడి స్లిప్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకో. సో ఇక్కడ నేను మీకు లాగిన్ ఎలా కావాలి అనేది నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చూపెట్టాను కదా. సో ఇప్పుడు కూడా చూపెడతాను చూడండి. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడి లేదంటే మన ఓటర్ ఐడి నెంబర్ లేదంటే మన మొబైల్ నెంబర్తో ఈజీగా లాగిన్ కావచ్చు. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేస్తే లాగిన్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. సో ఇక్కడ నా పేరు వచ్చింది చూసిన. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఇన్ ఎలక్ట్రల్ దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మన ఎపిక్ నెంబర్, సెర్చ్ బై డీటెయిల్స్ అండ్ సెర్చ్ బై మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది. సో ఇందులో మన ఎపిక్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా లాంగ్వేజ్ నేను తెలుగు కాబట్టి తెలుగు పెడుతున్నాను. సో ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎపిక్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన స్టేట్ ఏదో ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాది స్టేటు తెలంగాణ కాబట్టి తెలంగాణ పెడుతున్నాను. క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి, అంటే సెర్చ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు మన ఎపిక్ నెంబరు, నేమ్, ఏజ్, రిలేటివ్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్, పోలింగ్ స్టేషన్, పార్ట్ సీరియల్ నెంబర్, యాక్షన్. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మన ఓటర్ స్లిప్ అనేది ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన ఓటర్ స్లిప్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ స్లిప్ని మనము ఇలాగే ఇక్కడ నుంచి మనం ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఈ ప్రింట్ని మనం ప్రింట్ తీసుకొని మనము ఓటర్ ఐడి సెంటర్కి వెళ్ళి, అంటే మన ఎలక్షన్ సెంటర్కి వెళ్ళి ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ మనము ఈ స్లిప్ వెంబడి తీసుకొని వెళ్తే మనకు ఓట్ అనేది వేయించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఓటర్ ఐడి స్లిప్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.